ఇక మరొక ప్రశ్న, ఇది కూడా ఇనుప ఖనిజానికి సంబంధించిన ప్రశ్న. కనుక చూసినట్లయితే బైలడెల్లా ఇనుప ఖనిజం ప్రధానంగా మనము జపాన్కి రవాణా చేస్తున్నాం. గతంలో జపాన్ తర్వాత రెండవ అతిపెద్ద దిగుమతిదారుడు వచ్చి చైనా. జపాన్కి మాత్రం దాదాపుగా భారతదేశం నుంచి జరిగే ఇనుప రవాణాలో ఎగుమతుల్లో 60 నుంచి 65% జపాన్కే మనం రవాణా చేస్తున్నాం. సో ఈ సందర్భంలో ప్రధానంగా ఎక్కడి నుంచి మనం జపాన్కి రవాణా చేస్తున్నామంటే విశాఖపట్నం పోర్ట్ నుంచి బయలుడెల్లా ఇనుప ఖనిజాన్ని, ఛత్తీస్గఢ్లో ఉన్న బయలుడెల్లా ఇనుప ఖనిజాన్ని మనం సరఫరా చేస్తున్నాం, ఇక్కడ ఎగుమతి చేస్తున్నాం. సో ఇక్కడ డైరెక్ట్గా ప్రశ్న అయితే విశాఖపట్నం మోటరేవు. కాకపోతే విశాఖపట్నంకు కూడా బయలుడెల్లాలోని ఇనుప ఖనిజంలోంచే విశాఖ స్టీల్ ప్లాంట్కు కూడా మనకి ఇనుముని దిగుమతి చేస్తాం, అంటే ఐరన్ ఓర్ని దిగుమతి చేస్తాం. ఇది స్లర్రీ రూపంలో, అంటే ముడి ఖనిజానికి నీరును కలిపి దాన్ని పైపుల ద్వారా మనము ఇక్కడ పంపిస్తే అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి చేరుతుంది స్లర్రీ రూపంలో. ఇక మిగిలిన అక్కడ ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, దీని యొక్క అంశాలను కనుక మనం పరిశీలిస్తే, ఇది నవీ ముంబైలో ఉన్నటువంటి, ముంబై ప్రాంతంలో నవీ ముంబైలో ఉన్నటువంటి పోర్ట్. ఇది దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే భారతదేశంలో జరిగేటటువంటి కంటైనర్ల రవాణా ద్వారా జరిగే సరుకు రవాణాలో 50% పైగా మొత్తం భారతదేశంలో కంటైనర్ల ద్వారా జరిగేటువంటి రవాణాలో, కార్గోలో 50% కంటే ఎక్కువగా దేని జరుగుతుంది, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ నుంచి జరుగుతుంది. ఇక వీటితో పాటుగా మంగళూరు పోర్ట్ని కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పోర్ట్ ఇన్ కర్ణాటక. కర్ణాటకలో ఉన్నటువంటి పోర్టుల్లో ఇది అతిపెద్ద పోర్టు. దేశంలో ఉండే అతిపెద్ద ప్రధాన పట్టణాల్లో 7th లార్జెస్ట్. సో మంగళూరు పోర్టు, ఈ మంగళూరు పోర్టు యొక్క ప్రధాన ఎగుమతుల్ని కనుక మనం చూసినట్లయితే ఈ కర్ణాటకలో ఉన్నటువంటి ఇనుప ఖనిజం, కర్ణాటక ఈజ్ ద లార్జెస్ట్ అండ్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఐరన్ ఓర్ ఇన్ ఇండియా. అరౌండ్ 50% ఆఫ్ ఐరన్ ఓర్ ప్రొడక్షన్ కమ్స్ ఫ్రమ్ కర్ణాటక మైన్స్. సో ఈ కర్ణాటక నుంచి ఉత్పత్తి అయ్యే ముడి ఖనిజాన్ని మనం మంగళూరు పోర్టు ద్వారా ఎగుమతి చేస్తున్నాం. ఇక్కడి నుంచి కూడా మనం జపాన్కి అధికంగా, తర్వాత చైనాకి, కొంతమేర యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా కూడా ఎగుమతి చేస్తున్నాం మంగళూరు పోర్టు నుంచి. ఇక ఈ మంగళూరు పోర్టు ద్వారా జరిగే ఎగుమతులు ఇనుము మాత్రమే కాకుండా వీటి ద్వారా మ్యాంగనీసు, అలాగే కర్ణాటకలో ఉత్పత్తి అయ్యేటువంటి కాఫీ, అందుకే మంగళూరు పోర్టుని కాఫీ పోర్ట్ ఆఫ్ ఇండియా అని అంటాం, కాఫీ, అలాగే తేయాకు, టీ ఆకు అంటే చాయ్ పత్తి, తేయాకు, వీటితో పాటుగా మనకి ప్రధానంగా దిగుమతుల్ని కనుక చూసుకున్నట్లయితే ఎల్పిజీ అనేది మనకి ఇక్కడ అత్యధికంగా ఏ పోర్టుకు దిగుమవుతుందంటే ఎల్పిజీ అనేది మంగళూరు పోర్టుకి దిగుమతి అవుతుంది. వీటితో పాటుగా వుడ్ పల్పు, టింబర్ లాగ్స్, అంటే కాగిత పరిశ్రమకు అవసరమైనటువంటి ముడి పదార్థాలను కూడా, వుడ్ పల్ప్ను కూడా మనం ఇక్కడ దిగుమతి చేసుకుంటున్నాం. ఇక మరొక పోర్టుని కనుక చూసినట్టే హల్దియా పోర్టు, ఇది కలకత్తాలో ఉన్నటువంటి పోర్టు, హల్దియా పోర్టు, ద రివరెంట్ పోర్ట్ ఆఫ్ ఇండియా ఇది. సో ఇవన్నీ కూడా మనకి ఈ ప్రశ్నలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు. ఇక న్యూ మంగళూరు పోర్టుకి కనుక సంబంధించినట్టు మరొక అంశాన్ని కనుక చూసినట్లయితే, ఇది కూడా ఒక ప్రధాన అంశం గుర్తుపెట్టుకోవాలి. క్రూయిజ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లాంచ్ కావడానికి, లంగర్ వేయడానికి అనువైనటువంటి వాతావరణం, అనువైనటువంటి సదుపాయాలు ఉన్నటువంటి పోర్టు మంగళూరు పోర్టు. సో ఇట్ ఈస్ ఏ క్రూయిజ్ పోర్ట్ అంటాం దీంట్లో. క్రూయిజ్ సంబంధించిన వెజల్స్ కూడా ఇక్కడ మనము హ్యాంగ్ చేస్తాము. ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఈ క్రూయిజ్ షిప్స్లో వచ్చినటువంటి ఎవరైతే విదేశీ పర్యాటకులు కానీ మరెవరైనా కానీ వచ్చినట్లయితే వీళ్ళకి హెలికాప్టర్ ద్వారా టూరిజం సౌకర్యాలు అందించగలిగినటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి ఏకైక పోర్టు మంగళూరు పోర్టు. హెలికాప్టర్ ద్వారా టూరిస్టులని ఆ కర్ణాటకలో ఉన్నటువంటి ఈ వెస్ట్రన్ ఘాట్స్ కానివ్వండి, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్స్ని కానీ వాళ్ళకి వినోదాన్ని అందించే విధంగా ఆ సౌకర్యాలు కలిగినటువంటి పోర్ట్ ఏమిటంటే మంగళూరు పోర్టు. ఇక మరొక అంశాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి, విశాఖపట్నం పోర్టు. ఇప్పటి వరకు చాలా సందర్భాలలో నేను కానివ్వండి, గతంలో నేను చెప్పున్నాను, అనేక పుస్తకాల్లో కానివ్వండి, ద డీపెస్ట్ న్యాచురల్ పోర్ట్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు, భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత లోతైనటువంటి సహజమైన ఓడరేవు ఏది అన్నప్పుడు విశాఖపట్నం ఓడరేవుగా చెప్పుకుంటున్నాం. కానీ
2011 ప్రాంతంలో గంగపట్నం విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి గంగవరం పోర్ట్ని ఎప్పుడైతే మనము ప్రారంభించాము, దీని తర్వాత అప్పటి నుంచి కూడా గంగవరం పోర్ట్ అనేది డీపెస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియాగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. డీపెస్ట్ న్యాచురల్ ఇది మైనర్ మీడియం పోర్ట్, ఇది గంగవరము. విశాఖపట్నం ఓడరేమేమో మేజర్ పోర్టు. సో డీపెస్ట్ న్యాచురల్ పోర్ట్ ఇన్ ఇండియా అన్నప్పుడు అది మేజర్ కావచ్చు, మీడియం కావచ్చు, మైనర్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ విశాఖపట్నం సమీపంలో ఉన్నటువంటి గంగవరం పోర్ట్ అనేది డీపెస్ట్ పోర్ట్గా మనం గుర్తుంచుకోవాలి.